आलोचन पीलवाटे सीकाट अंदर मुर्कता का पक मे पड़ा गुंत वाट को बाग नाग पंद्रह तागी पिक क्षेत्राधिकारी तांडूर विकाराबाद जिल्ला आत्कूर विलेज को रावण जी एंटे मोना गुरुवार रोज नाइट मन नरेंदर अने रईतु अतुक इवे गुंटल मन जुन चेन वेको आ रोज रात्रि इतना यदाविधि अटे एट रोज प्रकार आ रोज वे अतनेंपड़ कुक उबी आंपड़ कुकोचे अंपन कुकान कटे इतने दाखिल आहार गुरी आत्कूर को रावण जरूर वे तरह इतना अटे 8 ओ क्लाक वे टेन ओ क्लाक वो रात्रि 10 गंटल को वेवरको विंत जंतु अंत एदोन जंतु वे दिन अटाक आने गमनी गमनी चुटपा चेन वाल पीपे अत चूपे चूप्चे इमीडियट तुम आ गोल कटे तरह इतना गोल्स इपे अने वाले चूस्ते इकड़ कुत्के अटे मेड भागा की मेड भागम मरी पुट भागम को चीलचे उ मल्लेम अड़ी जंतु वे दी तिन्दान दाँटा वाले चपेर मैं पोदे माला फोन जरिए वे सारे इला वीधा मैं फोटो पेटर फोटो पेटा इमीडियट मैं आटो रिक्शा अंत मैं स्टाफ ने पंपेयर जरिए वाली चूसे अड़ चूस्ते अब पेग मार्क्स इक कनबड़े अड़ मत ड्रई एरिया अभी इक दाने पाद मुद्र इक कनबड़े तरवा मेमेम सर अभी ओके अभी कावचु पैंथर एक्त मेड भागा चीलचे తర్వాత ఇతనే చేసినట మళ్ళా ఆ రోజు నైట్ లో వీన భయపడి ఎల్లిపోయిండు ఎల్లిపోయిన తర్వాత మళ్ళా తెల్లారి వచ్చి మళ్ళా అక్కడ చూస్తాడు అక్కడ కుక్క లేదు కాబట్టి మేము కూడా ఏం నిర్ధారణ వచ్చినట ఏదైతే జంతువు అయినా గాని ఇక్కడ చేస్తే అయినా అనేది మాత్రం కుక్కలనేది ఏది ఏదో పశువులు గాని చిన్న చిన్న లేగ దూడల్నే అది అటాక్ చేస్తది ఇది కూడా మేము కూడా ఏమనుకున్నామంటే ఇక్కడ కర్ణాటక నుంచి రావచ్చు మనకి జింగుట్టి రిజర్వ్ ఫారెస్ట్ కు వస్తుంది ఇదంతా జింగుట్టి రిజర్వ్ ఫారెస్ట్ కర్ణాటక నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వచ్చి దాన్ని ఎందుకంటే ఎప్పుడైతే కట్టేసినా గొలుసుతో కట్టేసినప్పుడు ఆ అరుపుకు ఇది వచ్చేసి ఉండి దాన్ని అటాక్ చేసింది అనేది మేము కూడా నిర్ధారణకు వచ్చి ఇమీడియట్గా మేము కూడా చెప్పినాం వాళ్ళకు ఇమీడియట్గా సర్పంచ్ కూడా పిలిపించి ఆ రోజు ఏం చెప్పినామంటే ఈరోజు కూడా మనము టామ్ టామ్ చేయండి ఊర్లో
మేకల మేకలు గాని ఎవరు కూడా అడవికి పోవద్దు. తర్వాత చేను వాళ్ళకి ఏం చెప్తున్నారు, ఒకవేళ పోయినట్టుంటే మాత్రం అక్కడ కొద్దిగా మంట పెట్టుకోండి, మంట పెట్టుకొని ఒక నీళ్ళు మాత్రం అక్కడ ఏమి ఉంచకండి, నీళ్ళు కూడా ఏమి ఉండదు, మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అది చేయండి. ఇమీడియట్గా ఏంటంటే మేము కూడా అక్కడ జూ పార్క్ కూడా ఇన్ఫామ్ చేశాము. ఈ రోజు మేము వచ్చి చూస్తే ఏమైందంటే ఇక్కడ ఎక్కడైతే ఆ రోజు తెల్లారి తీసుకుపోవచ్చి మళ్ళీ ఇక్కడ ఫారెస్ట్లా అది మిగతా సగభాగానికి మళ్ళీ ఫారెస్ట్కు తీసుకొచ్చి ఇక్కడ కూడా మళ్ళీ మొత్తం మా బాడీ కొద్దిగా తినేసింది. ఇక్కడ కూడా మేము చూడడం జరిగింది. అది చూస్తే ఏంటంటే మా దాన్ని బట్టి చూస్తే ఏంటంటే అది ప్యాంథారే, అది చిరుతపులి లాగా ఉంది అని అది దానికి ఒక కొలిక్కి వచ్చేసి తర్వాత వీళ్ళ గ్రామ ప్రజల సహకారంతో మేము ఇక్కడ పాదం అది పద్మాక్స్ కూడా దాని యొక్క చూడడం జరిగింది. అది కూడా మేము జూ పార్క్ పంపిస్తే వాళ్ళు కూడా ఐడెంటిఫికేషన్ ఇదే అంటున్నారు, చిరుతపులి వచ్చింటు అది సేమ్ అట్లనే ఉంది అది దాన్ని ఒక బట్టి. అయితే ఇమీడియట్గా మేము చేస్తున్నామంటే మా దగ్గర లేవు అది కేజ్ వెల్స్, అది జూ పార్క్ నుంచి తెప్పడం జరుగుతుంది. ఈరోజు మ్యాక్సిమం పంపించేసి ఈరోజు తెప్పించే మ్యాక్సిమం ఈరోజు కానీ రేపు కానీ ఇక్కడ ఏర్పాటు చేసేసి కుక్కను కానీ ఒక మేకను కానీ అందులో బంధించి అందులో లోపల పెట్టేస్తే దానికి పడే అవకాశాలు ఉంటాయి. అది ఇమీడియట్గా మేము చేసేస్తాము మా అటవీ శాఖ తరఫు నుంచి కూడా. ప్రజలు కూడా ఏమాత్రం ఏం కాదు, దాన్ని భయభ్రాంతులకు గురి అయ్యేది అవకాశం లేదు. కాకపోతే కొద్దిగా మీరు అలర్ట్ ఉండాలి, అడవికి మాత్రం పోవద్దు. మేకలోళ్ళకి మేము ఒకటే విన్నపం చేస్తున్నాము, పోయిందంటే మళ్ళీ మా బాధ్యత కాదు. తర్వాత ఏంటంటే సర్పంచ్ గారికి కూడా మేము ఒకటే చెప్పినాము, ఈరోజు టామ్టామ్ వేపించేసి విలేజ్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండండి, అంతేగాని దాన్ని కొట్టడం కానీ దాన్ని చేయొద్దు. మళ్ళీ చేస్తే దాని యొక్క వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం మళ్ళీ సీరియస్ అవుతుంది. కాబట్టి మేము మ్యాక్సిమం దాని యొక్క ఇది చేస్తాం. మొన్న గోనూరులో కూడా ఇదే విధంగా వస్తే కూడా దాన్ని హైనాను పట్టి జూ పార్క్ కూడా తరలించడం జరిగింది. కాబట్టి ఇంకొకటి ఏంటంటే మెయిన్ రిక్వెస్ట్, ఇప్పుడు ఈ పంటలలో కూడా ఇప్పుడు రైతులు కూడా ఏం చేస్తున్నారంటే ఆ చుట్టుపక్కల చేన్లకు మంట పెట్టేస్తున్నారు. మంటలు ఆరకముందే వీళ్ళు వెళ్ళిపోతున్నారు, ఆ మంటలు వచ్చి మన అడవి మీద పడుతున్నాయి. కాబట్టి మన దీన్ని మీడియా ద్వారా కూడా మేము ఏం తెలియజేస్తున్నామంటే ఆల్రెడీ మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరిగింది. ప్రతి సర్పంచ్ దగ్గర కూడా మేము సర్పంచ్ దగ్గర చెప్తున్నాము, ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే మనకు ఫారెస్ట్కు దగ్గరున్న విలేజెస్ వాళ్ళ కంది కట్టెలు కానీ ఇప్పుడు అవన్నీ కాలబెట్టడం జరుగుతుంటుంది. ఆ కాలేటప్పుడు మాత్రం వాళ్ళు దగ్గరుండి కాలబెట్టి మొత్తం చల్లారిన తర్వాతనే వాళ్ళు ఇంటికి పోవాలి. లేని ఏడాది ఏమవుతుందంటే ఆ ఫైర్ ఆ గాలికి మన ఫారెస్ట్లో పడి మొత్తం ఫారెస్ట్ అంటుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా కొద్దిగా వాళ్ళందరి గ్రామస్తులు అందరు సహకరించాలి, మాతోటి కూడా సర్పంచులు కానీ గ్రామస్తులు కూడా. ఒకవేళ ఎప్పుడైతే కూడా పడితే కూడా ఇమీడియట్గా మీరు కూడా రియాక్షన్ కావాలి. మేము తాండూరు వాళ్ళు విశ్వకర్లు కొద్దిగా లేట్ అయినా కానీ మీరు కూడా వచ్చి మంటలు ఆర్పితానికి మా మీరు కూడా మాకు సహాయం చేయాలని మ్యాక్సిమం ఈరోజు పంపిస్తున్నాము. ఒక వెహికల్ పంపించేసి తెప్పించుకోవాలి ఈరోజు మ్యాక్సిమం ఈరోజు, లేకపోతే రేపైతే కంపల్సరీ ఇక్కడ నైట్లో అనేది మేము ఏర్పాటు చేసాం. అక్కడి నుంచి కూడా ఒక ఇద్దరు మనుషులు వస్తారు, వాళ్ళు కూడా ఏర్పాటు చేసేసి మనం ఒక కుక్కను కానీ అక్కడ పెట్టేసి నైట్లో పెట్టేస్తాము. మ్యాక్సిమం ఒకటి రెండు రోజులలో దానికి కంపల్సరీ ఒక రోజు చేసిందంటే, ఎందుకంటే ఈ ఏరియా అలవాటు అయిపోయింది. ఎందుకంటే మార్నింగ్ దానికి పాదముద్ద మేము పగ్మార్స్ కూడా ఇక్కడ సేకరిస్తే ఇదే ఏరియాలో తిరుగుతున్నది. కాబట్టి ఈరోజు రేపు మళ్ళీ కూడా ఇక్కడనే ఏరియాలో తిరుగుతున్నట్టు మాకు కూడా అది అనవాళ్ళని బట్టి మేము గుర్తిస్తున్నాము. కాబట్టి ఇదే ఏరియాలో ఆ చేన్ దగ్గరనే అక్కడ కేజీ ఒకటి పెట్టేసి ఈరోజు కానీ రేపు కానీ ఖచ్చితంగా ఏర్పాటు చేసేసి ఇది చేస్తామని.